రాగానే ఒక రెండు ఓహెచ్ఎస్ఆర్లకి ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్లకి రెండింటికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో ఒకటి ఓగిస్పేటలోనూ ఒకటి మాచవరంలోనూ రెండు నిర్మాణం అవుతున్నాయి. ఈ డిసెంబర్ మాసంలో దాని నుంచి ఆ ప్రాంతానికి ప్రజలకు నీళ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అలాగే మరొక 11 ఓహెచ్ఎస్ఆర్లు 26 కోట్ల రూపాయలతో అది అలాగే డిస్ట్రిబ్యూషన్ కానీ పంపింగ్ మెయిన్ కానీ జోనింగ్ కానీ ఇప్పుడు బందర్లో ఏంటంటే మీరు నీళ్లు ఎక్కడికి వదిలితే ఎక్కడికి వెళ్తాయో కూడా ఎవరు చెప్పలేని స్థితిలో ఉంది. పురాతనం నుంచి ఏ ట్యాంక్లో నుంచి నీళ్ళు వెళ్తే ఎక్కడి వరకు వెళ్తాయో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఎక్కడ నీళ్ళు వెళ్తే ఎక్కడికి లాగుతాయి కూడా తెలియదు. అందుకోసం జోనింగ్ చేయాలి. జోనింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ పంపింగ్ మెయిన్లు కానీ అన్నీ కలిపి 17 కోట్ల రూపాయలతో ఈ మంజూరు అయినాయి. మంజూరైన టెండర్లు పిలిచారు, టెండర్లు కూడా వేసేసారు. దాని టెండర్లో వేసిన టెండర్లో ఎవరు ఎలవన్న వచ్చారనేది అంచనా వేయడం కోసం ఎవాల్యుయేషన్కి చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్కి పబ్లిక్ హెల్త్కి వెళ్ళి మేబీ ఒక వారం రోజుల్లో ఎవాల్యుయేషన్ వచ్చి ఎవరు ఎలవన్న వస్తే కనుక బహుశా డిసెంబర్ ఆఖరి లోపు పని ప్రారంభ చేయడానికి పనులు మొదలవుతాయి. 1 ఇయర్లో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పని కూడా చెప్తున్నాం. కాంట్రాక్టర్కి చేస్తామని చెప్పి అధికారులందరూ కూడా బాధ్యత తీసుకుంటున్నారు. బలరాంపేటలో గాంధీ విద్యాలయం దగ్గరలో ఒకటి 700 కిలోలీటర్లు అంటే 700,000 లీటర్లు, ఈడేపల్లి మున్సిపల్ హై స్కూల్ దగ్గరలో ఒక 700 అంటే 700,000 లీటర్లు, శ్రీనివాస నగర్లో ఒక 1000 అంటే 10 లక్షల లీటర్లతో ఒకటి ఓవర్ హెడ్ ట్యాంకు, హౌసింగ్ బోర్డ్ ఫేస్ 3లో ఒక 700 అంటే 700,000 లీటర్లు, అలాగే హిందూ కాలేజ్ ఎదురుకుండా 700,000 లీటర్లు, ఉల్లింగపాలెంలో ఒక 700,000 లీటర్లు, బందరకోటలో 12 లక్షల లీటర్లు, చింతకొండపాలెం దేవంగలపేటలో 700,000 లీటర్లు, కాళేగన్పేట పంటకాలకి మురికాలకి మధ్యలో ఒక 700,000 లీటర్లతో, అట్లాగే టైలర్స్ కాలనీ శారదానగర్ ఆ ఏరియాలో టైలర్స్ కాలనీలో ఒక 10 లక్షల లీటర్లతో టోటల్గా ఈ నిర్మాణాలు జరుగుతాయి. సంవత్సరంలో పూర్తి చేసేసి అన్ని ప్రజలకి వినియోగంలోకి తీసుకురావటం వల్ల ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి గంటన్నర పాటు మంచినీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు తీసుకురావడానికి ఇది మచిలీపట్నం మున్సిపాలిటీలో త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి ఇది. అలాగే గ్రామీణ అవసరాల కోసం 34 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికి పంపు వేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం. దాని మీద ఆయన మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి 34 పంచాయతీల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం 224,47 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 224.47 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇది 34 పంచాయతీల్లో 21,000 ఇళ్లకి ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అరిసేపల్లి పంచాయతీకి సంబంధించి మంచినీళ్ళ సౌకర్యం కోసం 6.01 కోట్లు, బరపోతపాలెంకి 3.08 కోట్లు, బుద్దాలపాలెంకి 3.6 కోట్లు, పోతేపల్లి పంచాయతీలో మంచినీళ్ళు ఇవ్వడానికి 6.66 కోట్లు, కోతిరెడ్డిపాలెం పంచాయతీలో 5.23 కోట్లు, పొట్లపాలెం పంచాయతీలో ఏర్పాటు చేయడానికి 2.17 కోట్లు, మేకవానిపాలెం పంచాయతీలో 5.01 కోట్లు, గోపువానిపాలెం పంచాయతీలో 1.83 కోట్లు, తపసిపూడి పంచాయతీలో 3.09 కోట్లు, మంగినపూడి గ్రామంలో 2.29 కోట్లు, సిరివేళ్లపాలెంకి మంచినీళ్ళు ఇవ్వటం కోసం 3.46 కోట్లు, గోకవరం పంచాయతీలో 4.43 కోట్లు, తాళపాలెం పంచాయతీలో మంచినీళ్ళు ఇవ్వడం కోసం 17.81 కోట్లు, కానూరు పంచాయతీలో మంచినీళ్ళ కోసం 3.17 కోట్లు, పెదపట్నం పంచాయతీలో మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వడం కోసం 3.2 కోట్లు, కరగ్రహారం పెదకరగ్రహారంలో 7.59 కోట్లు, చిన్నకరగ్రహారంలో మంచినీళ్ళ కోసం 5.1 కోట్లు, భోగిరెడ్డిపల్లిలో మంచినీళ్ళ కోసం 7.99 కోట్లు, చిన్నాపురంలో మంచినీళ్ళ కోసం 19.57 కోట్లు, గరాల దెబ్బలో 10.45 కోట్లు, నెలకూరు గొల్లపాలెం పంచాయతీలో 11.17 కోట్లు, అలాగే గుండుపాలెం పంచాయతీలో ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం కోసం 6.3 కోట్లు, కేపీటీ పాలెంలో 6.29 కోట్లు, గోన పంచాయతీలో నీళ్ళు ఇవ్వడం కోసం 7.75 కోట్లు, నెలకూరు పంచాయతీకి 3.28 కోట్లు, పల్లితమ్మలపాలెం పంచాయతీకి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కోసం 4.32 కోట్లు, పెదయాదరలో నీళ్ళు ఇవ్వడం కోసం 6.84 కోట్లు, పోలాటిదిప్పులో మంచినీళ్ళ కోసం 5.01 కోటి, రుద్రవరం పంచాయతీ మొత్తానికి నీళ్ళు ఇవ్వడానికి 23.99 కోట్లు, ఎస్ఎన్ గోలపాలెంలో మంచినీళ్ళు ఇవ్వడం కోసం 7.76 కోట్లు, సీతారాంపురంలో ఇంటింటికి మంచినీళ్ళ కోసం 3.29 కోట్లు, సుల్తాన్ నగరంలో పంచాయతీలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కోసం 3.72 కోట్లు, తుమ్మల చెరులో మంచినీళ్ళ కోసం 2.59 కోట్లు, వాడపాలెం పంచాయతీలో కూడా ఇంటింటికి నీళ్ళ కోసం 11.37 కోట్లు. ఇది పంచాయతీ వైజ్గా
మొత్తం 224 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనికి తొందరలోనే ఒక నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేయటా కూడా ప్రభుత్వం అధికారులు కూడా సర్వేగంగా ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఈజిప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రెండు కలిపి విజన ధార పేరు తెలియదు ఏదో దారం ఏదో దారం మీకు కేంద్రం బీజేపీ ఇచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ ఉంటాయి కదా సార్ తెలియక తెలియదు సార్ సార్ మీరు ఆ విధంగా నేనేం మాట్లాడల నేనేం మాట్లాడల వరే ఊరికి తెచ్చాలే ఊరికి ఇచ్చాలే అని చెప్పని సార్ వినండి సార్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అని అన్నారు అనుకోండి అది అవునా కాదా తెలుసుకుంటాం సార్ బీజేపీ వినండి సార్ వినండి పబ్లిక్ ఏం అక్కర్లా పబ్లిక్ అక్కర్లా సోమేశ్వర వారికి రాజకీయ పార్టీ కావాలి పబ్లిక్ అక్కర్లా పబ్లిక్ పని అవుతుందా లేదా కావాలి సార్ ఒక మాట నేను ఆకలేసి మీ ఇంటికి వచ్చానండి మీరు నా ఆకలి తీర్చడం ముద్ద అన్నం పెడతాం కావాలా ఈ భీమి ఎక్కడి నుంచి తెచ్చాడు వచ్చాడా మిల్లర్ దగ్గర లక్షం తెచ్చాడా లేదా ఈయన డబ్బులు ఎట్టు కొనుక్కొచ్చాడా జీతం నుంచి ఇవన్నీ నాకు అవసరమా నాకు కావాల్సింది ఏంటి నాకు ఆకలి తీర్చడం ప్రజలకు కూడా అదే కావాలి ఇది ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు మనకెందుకే పని అయిందా లేదా ఈ ఊరికి పని చేశాడా లేదా అది కావాలి ప్రజలకి మా పెట్టే నచ్చండి మచిలీపట్నం మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు అడగంగానే బందర్కి మెడికల్ కాలేజీ ఇవ్వటమే కాకుండా 2023 సెప్టెంబర్ నుంచి క్లాసులు ప్రారంభం అవటానికి 100కి 100% జరుగుతుంది. 2023 సెప్టెంబర్ నుంచి మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అవుతుంది. ఎవరో కనపడతలా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక ఇండోర్ స్టేడియం ఒకటి కలెక్టర్ గారిని చెప్పాం, ల్యాండ్ ఒకటి చేస్తున్నారు. అదే చెప్తున్నా సార్, ఒక ఇండోర్ స్టేడియం ఆల్రెడీ మంజూరు అవుతుంది అయిపోతుంది. అవుట్డోర్ స్టేడియంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 9.5 ఎకరాలు ఆల్రెడీ సగంలో ఉన్నటువంటి స్టేడియం కోర్టు కేసుతో ఆగిపోయి ఉంది. ఆ కోర్టు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండగా క్యాబినెట్ తీర్మానం చేసి అలాట్ చేసినటువంటి ల్యాండ్ మీద అంటే ఒక్కోసారి పెద్దలు జడ్జిలు ఎలా అంటే కొంతమంది జడ్జిలు ఎలా స్పందిస్తారనే దానికోసం చెప్తాను. 9.5 ఎకరాలు స్టేడియం కట్టే స్టేడియాన్ని దాదాపుగా 20 ఏళ్ళ నుంచో 2006 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా స్టే కంటిన్యూ అవుతున్నాం. ఆల్రెడీ మొన్న అడ్వకేట్ జనరల్తో మాట్లాడాం, అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడితే ఆయన అవసరమైతే ఇంప్లీడ్ అవుతామండి, వేరే మనుషులు మీ ఊళ్ళో కూడా తీసుకొచ్చి ఇంప్లీడ్ అయ్యి మనం సపరేట్గా చేద్దాం, లేదంటే కనుక సుప్రీంకోర్టు కానీ వెళ్దామని చెప్పి మొన్న అనుకున్నాం. చూసుకుని దాన్ని బట్టి దాని పనుల్లో స్టే వెకేట్ చేసి దాన్ని కూడా చేసే పని నాయకు గారు మీకోసం మీరు చెప్పేటువంటి భూమి రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసి 9,50,000 రూపాయలు ఎకరా చెల్లించి అత్యధిక రేటు అప్పుడు